నమస్కారం చేస్తున్నా. కాకతీయుల చరిత్రను చాటే ఒక గొప్ప కావ్యాన్ని మన ముందు ఆవిష్కరించబోతున్నారు. మన జిల్లా చరిత్ర, మన గత పాలకుల చరిత్ర, కాకతీయుల చరిత్ర. వాస్తవంగా మనం ఎవరు కూడా రాణి రుద్రమదేవిని చూడలేదు, గణపతి దేవుణ్ణి చూడలేదు, ప్రతాపరుద్రుని చూడలేదు, పుస్తకాలలో మాత్రమే చదువుకున్నాం. దయచేసి మీరందరూ సహకరించాలి. మన దిల్ రాజ్ గారు, గుణశేఖర్ గారు, రాగిణి గారు ఎంతో శ్రమకు ఓర్చి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నప్పుడు మనందరం సహకరించవలసిన బాధ్యత మనపైన ఉన్నది. దయచేసి, నీకే కదా చెప్పేది తమ్మి, ప్లీజ్. థ్యాంక్ యూ. నాకంటే వాస్తవంగా మీరు ఇక్కడికి వచ్చింది అనుష్క గారిని చూద్దామని. నాకు తెలుసది, అనుష్క గారితో అనుష్క గారు మాట్లాడితే విందామని. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చక్కటి పదాల కూర్పుతో మాట్లాడినా మీకు అది వినసొంపుగా ఉంటుందని కూడా నాకు తెలుసు. రాజకీయ ఉపన్యాసాలలో కడియం శ్రీహరి గురించి విందామని ఉంటారు, కానీ అనుష్క ఉండగా నా మాట మీరు ఎందుకు వింటారు? వినరు. ఇక అల్లు అర్జున్ వచ్చిన తర్వాత ఈ డయాస్ ఉంటుందో ఉండదో, ఏది ఏమైనా దీన్ని ఆస్వాదించాలి అంటే, దీన్ని కణుల పండుగగా వీక్షించాలంటే ఈ స్మృతులను ఒక వారం రోజులో, 15 రోజులో, నెల రోజులో మన మనసులో దాచుకోవాలంటే మీరు నిశ్శబ్దంగా ఉండాలి. మీ భయానికి మన ఆడబిడ్డలందరూ పరిగెత్తుకుని పోయారు. ఇది దయచేసి సహకరించండి. ఇక నాకు అర్థమవుతున్నది, నా ఉపన్యాసం ఎక్కువ వినరు మీరు. కాకపోతే గుణశేఖర్ గారిని, వారి శ్రీమతి రాగిణి, మా చెల్లె రాగిణి గారిని, అదేవిధంగా దిల్రాజ్, మా దిల్రాజ్ గారిని, అమ్మాయి అనుష్క గారిని, ఆల్ ద బెస్ట్ అమ్మా, అమ్మాయి హంసనందిని గారిని, మనందరికీ అన్న, కృష్ణరాజు గారు రాజకీయాల్లో మాకు గురు, నాకంటే ముందుగా లోక్సభకు వెళ్ళాడు. ఇంతమంది ఈరోజు ఈ వేదిక పైన ఉన్నారు, దయచేసి మనందరం కూడా సహకరిద్దాం. వరంగల్ పేరు ప్రతిష్టలను నిలబెట్టుకుందామని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ, రుద్రమదేవి ఆడియో రిలీజ్ ఫంక్షను చాలా బ్రహ్మాండంగా ఈరోజు జరిగింది. రుద్రమదేవి సినిమా యూనిట్కు, అదేవిధంగా తారాగణానికి అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.